డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ రచిత గారు నమస్తే పవిత్ర జైన్ పాటు మనం చందు న్యూస్ కనుక చూస్తే ఆవిడ ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ చనిపోవడం జరిగింది కార్ యాక్సిడెంట్ లో దాని తర్వాత చందు గారు సుమన్ ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు ఎప్పుడైతే చనిపోయారు యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అన్న దానిపైన ఆయన మాట్లాడడం జరిగింది నిన్న ఈవినింగ్ మనం చూస్తే ఈయన కూడా ఊరు వేసుకొని చనిపోయారని సూసైడ్ చేసుకున్నారని మనం వింటూ ఉన్నాము ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో సుమన్ టీవీ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే విషయం మొత్తం తెలుసుకోవాలి అనుకున్నారో తనకు ఆల్రెడీ పెళ్ళైందని ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలియడం జరిగింది అసలు ఎలా చూడాలి ఈ కేసుకి సంబంధించి నేను ఏ విధంగా మనం చూడొచ్చు అంటాం ఆ భార్య మాటలు విన్నా ఆ తల్లి మాటలు విన్నా గుండెలు పిండేస్తున్నాయనే చెప్పుకోవచ్చు అసలు ఇంకా ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఒకసారి దీని గురించి ఏం చెప్పచ్చు యాక్చువల్లీ ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి ఎందుకు అంటే ఖచ్చితంగా ఒక మనిషి చనిపోయారు అని అంటే పవిత్ర చనిపోయినప్పుడు మీరు అన్నారు కదా ఇందాక సుమన్ టీవీ కూడా ఇంటర్ నేను కూడా చూశాను అది నడుస్తా చేశారు ఒకటి ర్యాండమ్గా నేను చూశాను దాని తర్వాత ఇవాళ మార్నింగ్ చూసేవరకి చందు ఆత్మహత్య ఆత్మహత్యనుంది అంటే నాకు డైజెస్ట్ అవ్వడానికి నిన్న కదా ఇంటర్వ్యూ అంతసేపు ఆయన అలా మాట్లాడుతూ చెప్తూనే ఉన్నాడు అని అనిపించింది ఏదైనా ఒక ఇద్దరు ఆత్మలకు సంబంధించి వాళ్ళకి విముక్తనాలా మరి ఏమనాలో తెలీదు నరకం అయితే అనుభవించాడు ఆ మూడు నాలుగు రోజులు చనిపోయిన తను ఆ పవిత్ర చనిపోయిన కారణాలు ఏంటి యాక్సిడెంట్ అవన్నీ మనకు తెలుసు ఆ ఎడబాటును తట్టుకోలేక ఇతను చనిపోయాడు అంటే ఎంతవరకు వాళ్ళిద్దరిది సంబంధము పెనవి ఎమోషనల్ బాండ్ ఫిజికల్ బాండ్తో స్టార్ట్ అయ్యి ఎమోషనల్గా వేసుకొని ఎట్లా వెళ్ళింది అనేది మనం ఒకసారి నేను ఆల్రెడీ ఒక రిలేషన్షిప్స్లో చెప్పాను మీకు లస్ట్ తోటి బాడీతోటి సోల్తోటి ఇట్లా స్టార్ట్ అవుతాయి ఇదిగో ఇట్లాగే అందుకే అడ్డమైనగా మనము మనస్సు హావీ చేసినప్పుడు మనస్సు ఓవర్ అంటే బాధ్యతలను మరిచిపోయి మనస్సు శరీరము అన్ని హావీ అయిపోయి ఆలోచనల మీద ఒకళ్ళకు కనెక్ట్ అయినప్పుడు మత్తులో మాయలో పడతారు అని అంటుంటారు అందుకే చాలామంది ఏ మంతు పెట్టిందో ఏం పెట్టిందో అంటుంటారు అది అన్ని సెన్సెస్ కోల్పోవడం జరుగుతుంది చందు విషయానికి వస్తే సేమ్ అదే జరిగిందని చెప్తాను మీరు అన్నట్టు అసలు నిజంగా నేను వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండా లేకపోతే లివిన్లో ఉన్నారేమో బికాస్ ఆఫ్ దట్ ఏదైతే మనకి ఇండస్ట్రీ ఉంటుందో ఇట్ హెస్ బికమ్ ఏ కామన్ సుప్రీంకోర్టు కానీ దాన్ని క్యాజువల్గా చేయటం వల్ల ఇప్పుడు అది చాలా నార్మల్గా చెప్పుకోవాల్సి వస్తుంది పెద్దళ్ళకి పాతకాలం వాళ్ళకి ఎంత మనస్సు ఒప్పుకోకున్నా దాన్ని వాళ్ళు కూడా ఒక రకమైన నార్మలైజేషన్కి తీసుకొచ్చే తరుణం వైపు ప్రయాణం అయితే సాగింది అందులో ఎటువంటి డౌట్లు సో నేను అలాగే అనుకున్నాను లివిన్ అని మీరు అన్నట్టు ఇట్ ఈస్ అ క్వైట్ షాకింగ్ దట్ ఆయనకి పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలు ఉండి ఐదారేళ్ల నుంచి వాళ్ళతో అసలు సత్సంబంధాలు కాదు కదా మాట ముచ్చట తల్లితోటి లేకుండా భార్యతోటి లేకుండా పిల్లల తో లేకుండా మొత్తం ఇక్కడే ఉండి అంటే బహిర్గతంగా అంటే నేను ఈ విడితో దాచి దాచి చేసేవాళ్ళు ఉన్నారు రా బాబు అందులో మనకి ఎటువంటి సంశయం లేకుండా చెప్పుకోవాల్సి వచ్చింది నన్ను చాలామంది కింద ఇలాంటివి చెయ్యకండి కొంతమంది అంటే ఎయిటీ పర్సెంట్ పార్ట్ అడిగి దానికి సొల్యూషన్స్ ఎత్తుక్కుంటున్నాము బయటపడుతున్నాము టిప్స్ దొరుకుతున్నాయి అనుకుంటే ఒక ట్వంటీ పర్సెంట్లో మీరు ఎలాంటివి చేస్తే ఒకవేళ కోరు కాపురాలు అరే బాబా అసలు కాదురా నాన్న ఇలా ఉన్నాయి అని ఒకవేళ ఇంత గట్టిగా చెప్తే ఎక్కడైనా అవును కదా తప్పు జరుగుతుంది అని సరిదిద్దుకోవటమా ఎలాంటివన్నా జరుగుతాయనే ఉద్దేశంతో మనం ఈ వీడియోలు చేయటం కానీ వీడియోలు చూసి ఎఫ్ఐఆర్లు పెట్టుకొని కొంపలు కొల్లేరు అవుతాయని అనుకోవడంలో ఉన్నంత భ్రమ ఇంకెవడం ఏం చేయలేం సో ఇదే ఇప్పుడు ఈ పాయింట్ని కూడా వై ఐఎమ్ లైక్ నేను ఇంట్రెస్ట్గా అంటే నేను మీరు అడగగానే నాకు అసలు దీనిలో ఏం మాట్లాడాలి అనేది నాకు అర్థం కాలేదు ఒక మనిషిగా మాట్లాడాలి అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ పాయింట్స్ బట్ సైకాలజీ ప్రకారం కానివ్వండి జీవితాల పరంగా కానివ్వండి ఎలా దాని తర్వాత దెబ్బతింటవి అనే ఒక ఒక పిక్చర్ ఆర్ టేకింగ్ దిస్ పాయింట్ హానెస్ట్లీ నేను మాట్లాడటానికి రీజన్ దీన్ని ఏ యాంగిల్ ఒక్కొక్క యాంగిల్ ఇస్ అ సెపరేట్ ట్రాక్ ఉషా అది వాళ్ళకి అతనికి పెళ్ళి కాకముందు నేను స్టార్ట్ చేస్తే గనక అతనికి పెళ్ళి అంటే ఈ అమ్మాయి పరిచయం కాకముందు పవిత్ర ఎవరైతే వైఫ్ ఉందో తనతో అసలు తన ప్రేమ ప్రయాణము మీరు నమ్మరు లెవెన్ ఇయర్స్ టూ థౌజండ్ ఫోర్ ఫైవ్లో వాళ్ళిద్దరికి రిలేషన్షిప్ స్టార్ట్ అయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో పెళ్ళి చేసుకున్నాడు అంటే మనిషి పరంగా అంటే ఇప్పుడు నేను చెప్తే అందరికీ కోపం వస్తుందేమో కానీ మనిషి పరంగా ఆయనకి ఒక ఒకళ్ళ ఎడిక్ట్ అవుతే అంటే అర్థమవుతుందా మీకు ఒకళ్ళ మీదే డిపెండ్ అవుతాడు ఈజ్ ఏ ఎడిక్షన్ అంటే ఆ మనిషి నచ్చితే ఆ మనిషితో ఒక రిలేషన్ ఏర్పడితే ఈ విల్ బికమ్ ఎడిక్ట్ ఆ ఎడిక్షన్ అయ్యే వాళ్ళను బొదిలి వెళ్ళే క్యారెక్టర్ కాదు అనడానికి ఫోర్టీన్ ఇయర్స్ ఈజ్ ఎ వాట్ ఎవర్ లెవెన్ ఇయర్స్ ఈజ్ ఎ బిగ్ టైమ్ ఏది పెళ్ళి కాకుండా కమిట్ అయి ఉండటం మీకు అర్థమవుతుంది కదా సో నేను ఆ సైకాలజీ ప్రకారం వాళ్ళు అర్థం చేసుకుంటే ఆవిడ పెళ్ళి కాకముందు అన్నేళ్ళు ఆవిడతో ఒక్కళ్ళతో కలిసి ఉన్నాడు అప్పుడు ఏ ఫైర్స్ లేవు ఏం లేవు అలా పెళ్ళి కష్టపడి ఒప్పించి ఇంట్లో అందరినీ చాలా గ్రాండ్గా తల్లి కూడా చేసింది స సంతోషంగా జాగుతున్న సమయంలో మళ్ళీ ఒక అదే అంటారు కదా ఎక్కడో ఒక దస్తక్ కొడుతుంది జీవితంలో కర్మ అంటారా అమ్మాయి కర్మన అర్థం కావట్లేదు చక్కగా ఇద్దరు బంగారం లాంటి పిల్లలు కూడా ఉన్నారు అట్లాంటి టైంలో ఈమెకి సీరియల్లో పరిచయం అవ్వడం జరిగింది ఏదో క్యారెక్టర్లో ఏదో త్రీ నైన్ ఏలోనో దేంట్లోనో బ్రదర్ క్యారెక్టర్ ప్లే చేశారట తను అలా మరి అక్కడ పరిచయం అవుతున్నప్పుడు బికాస్ ఆఫ్ ఓవర్ టైం స్పెండింగ్ ఓవర్ టైం స్పెండింగ్ అంటే ఓవర్ టైం స్పెండ్ చేస్తే కంట్రోల్ ఉండదా అంటే ఎదుటి మనిషి ఎలా ఆకట్టుకుంటున్నారు కూడా ఒక ఇంపార్టెంట్ దీనికి బిహైండ్లో కరెక్ట్గా ఈ టైంలో ఏమవుతుందంటే భార్య అనే వ్యక్తి ప్రియురాల నుంచి భార్యకు వచ్చేసి బాధ్యతలు అనే మోస్తూ ఈ ఏదైతే రొమాన్స్ ఏదైతే ఉంటుందో ఈ రొమాన్స్ కానీ లేకపోతే ఈ ఓవర్ అటాచ్మెంట్ ఫిజికల్ అట్రాచ్మెంట్ కానీ ఇవన్నీ అండర్ ప్లే చేయడం జరుగుతుంది బికాజ్ మనం రోజు రంబల్లాగా తయారయ్యి రోజు రొమాన్స్ చేయడానికి రోజు ఆ పెప్పు ఉంచడానికి అక్కడ ఛాన్స్ ఉండదు బాధ్యతలు వస్తాయి అత్త మామ వస్తారు లేకపోతే ఇంట్లో పనులు ఉంటాయి ఏదో ఉంటాయి సో ఆ కొంచెం అక్కడ ఆ తగ్గటము ఇది టూ మచ్ ఆఫ్ ప్లేస్ ఎట్లా ఉంటుంది రంగుల ప్రపంచం ఇది ప్రపంచమే ఎప్పుడూ టిప్ టాప్ గా తయారై ఎప్పుడు ఒక ఫామ్ లో ఉండి కనిపించే ప్రపంచం సో ఆటోమేటిక్ గా ఏమైందంటే ఇతనికి ఆ మనిషి ఆ ఎక్కువగా అట్రాక్ ఆ అమ్మాయి కూడా అట్రాక్ట్ అవ్వడం జరిగింది ఆవిడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు పెద్ద పిల్లలు అట్రాక్ట్ అవ్వడం జరిగింది ఆ రిలేషన్ అతుక్కుపోవటం అతుక్కుపోవటం వీళ్ళకి ఓవర్ ఎమోషనల్ బాడ్ శరీరం చెప్పారా ఇప్పుడు ఆవిడకి కూడా పిల్లలు ఉన్నాయి ఆ పిల్లలకు కూడా ట్వంటీ ఇయర్స్ ట్వంటీ కొడుకుతో మాట్లాడితే ఆ నేను సంబంధం లేదు అది అని చెప్పి కదా అసలు ఫస్ట్ మనస్సుని సొసైటీని భార్యని ఇంకా తల్లి తండ్రిని కూడా కానకుండా కామం అనాలా లేకపోతే అటాచ్మెంట్ అనాలా అని వచ్చినోళ్ళకి ఇదేం కనిపిస్తుందిరా బాబు కొడుకు ఎక్కడ ఆపుతాడు అతను అన్నది అతను జెన్జీ ఐడియా ఏంటి జనరేషన్ ఐడియా ఏంటి జెన్జీ ఎవరికి ఇష్టం అన్నట్టు వాళ్ళు ఉండాలి సో ఈ జస్ట్ ఆ బాబు ఆలోచన బాబు మాట నువ్వు పక్కనే పెట్టాలి బికాజ్ జెన్జీ ఐడియానే అది కదా ఇష్టం వచ్చినట్టే వాళ్ళు బ్రతకాలి సి ఒక మంచి ఫ్రెండ్గా ఉండటం వేరు ఇప్పుడు నీకు ఫ్రెండ్షిప్ ఉండొచ్చు అందుకనే కదా ఆడ మగ ఫ్రెండ్షిప్ అంటే నమ్మలేని రోజులు ఎందుకు వస్తున్నాయి అంటే ఇందుకే వస్తున్నాయి నీకు ఫ్రెండ్ లాగా నువ్వు ఉన్నాయి ఎగ్రె అట్మాస్ఫియర్లో చక్కగా మంచి ఒక ఫ్రెండ్ లాగా అరే నీ భార్య బాగుంది ఇట్లా యూ కెన్ హ్యావ్ దట్ కనెక్షన్ ఇన్ ఏ పాజిటివ్ వే ఒక మంచి దోస్తు మొన్న కూడా ఒక అమ్మాయి ఎవరో పెట్టింది ఒక మంచి ఫ్రెండ్ మోటివేట్ చేసి జడ్జ్ చేయకుండా ఉండే ఫ్రెండ్ ఏ జెండర్ అయినా కూడా అద్భుతంగా ఒకరికి ఉండాలి అని చెప్పారు ఒక మనుషుల క్వాలిటీస్ కానీ అందం కానీ పర్సనాలిటీ కానీ వాళ్ళ క్వాలిటీస్ అంటే ప్రేమతత్వం కానీ నచ్చితే ఇంకో రకంగా పెట్టుకో ఇదే రకంగా ఎందుకు నీకు ఈ సాటిస్ఫై శారీరక సుఖం ఇవన్నీ ఇవ్వడానికి ఆల్రెడీ నువ్వు పెళ్ళి చేసుకున్నావు కదా

పొద్దుర్లాగా ఎడిక్ట్ అయ్యారు ఇద్దరు బికాస్ ఇద్దరు కలిసి సీరియల్స్ చేయటము ఇద్దరికి ఒక ఎంటాంగిల్మెంట్ అంటే నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు వాళ్ళకి ఇద్దరికి విడదీయకుండా ఉండే సంబంధం ఉండే ఈవెన్ వర్క్ ప్లేస్లో తీసుకొని అండి ఎక్కడ వాళ్ళ అలవాటు పడిపోయి ఇంకక్కడ భార్యను కూడా వదిలేసి వచ్చి ఇంట్లో ఇక్కడ మొత్తానికంటే డైరెక్ట్గా చెప్పేశాడు నువ్వు కాదు నాకు ఆవిడే ప్రాణము అని ఆ మహాతల్లి ఎలా తట్టుకుందో ఆ భార్య పిచ్చిదనాల మంచిదనాల నాకైతే నిజంగా నేనైతే పిచ్చిదనే అంటాను ఇడిసి వెళ్ళిపోవాలా నేను ఆ వీడియో చూస్తే పిచ్చి పాప చెప్తుంది ఎప్పుడో పాతకాలం మహాతల్లిలా ఉంది పాతకాలమా కొత్త కాలమా నన్ను మీరు తిట్టే ముందు నేను అలా కాదు నేను అనేది ఏంటంటే అలా బరతగించి వెళ్తున్న వాడి కోసము ఎన్ని రాత్రులు నర్రక యాతన విపరీతంగా కొట్టేవాడంట రాత్రి మొత్తం తల్లి చెప్తుంది రాత్రి మొత్తం కొట్టేవాడంట తాగొచ్చి బూతులు తిట్టేవాడట ఆమెకి పిచ్చి ఆలోచన చూసారా కూతురు పెద్ద మనిషి అయితే ఫంక్షన్లు చేయాలన్నా రేపు ఏమైనా పెళ్లి చేయాలంటే భర్త ఉండాలంటే ఎక్కడ బ్రతుకుతుందో ఆ మహాతల్లి నాకు అర్థం కాలేదు అలాంటి వాడు ఉంటే ఏంటి లేకుంటే ఏంటి అని విడిపోయి డివోర్స్ తీసుకొని తన తన జీవితాన్ని మేడం మీరు డివోర్స్ తీసుకోమంటారబ ఏం చేశారు తల్లి ఆపలేకపోయింది తండ్రి ఆపలేకపోయింది సమాజం ఆపలేకపోయింది పిల్లలు ఆపలేకపోయారు నువ్వు వెళ్ళి మహిళా మండలిలో కంప్లైంట్ చేశా వాళ్ళు కౌన్సిలింగ్ చేశారు నేను నాకు ఆమెనే కావాలని నిస్సంకోచంగా చెప్పినాక నువ్వు ఏ మొహం పెట్టుకొని అక్కడ ఉన్నావు నరక యాతన నువ్వు నువ్వే సెల్ఫ్ సూసైడ్ రోజు చేసుకుంది ఆవిడ ఈయన చేసుకున్న సూసైడ్ మీకు ఈరోజు అందరికీ మనిషి లేడు అని కనిపిస్తుంది అలాంటి మనిషి ఉన్నా ఒకటే లేకుండా ఒకటే అన్నట్టు ఆవిడ రోజు రోజు రోజుకింత విషం తాగుతూ బ్రతికింది నరక యాతన అనుభవించింది నేను ఈ మాట అనొద్దు ఖచ్చితంగా అన్న కూడా చాలా ఒక హిన్హ్యూమన్గా మాట్లాడినట్టు మీ అందరికీ అనిపిస్తుంది బట్ ఒక తల్లిని ఒక నమ్మి వచ్చిన భార్యని కట్టుకున్న పిల్లల్ని అలా వదిలేసి తన సుఖాల కోసం తన హ్యాపీనెస్ కోసం ఎవరైనా మనుషులు ఇలా బరితగించి గనక పోతారో అంత మా అక్కడి నుంచి మొదలవుతుంది ఖచ్చితంగా నేను చెప్పొద్దు ఖచ్చితంగా నేను అనకూడదేమో ఆ మనిషికి ఇప్పుడన్నా వీళ్ళందరూ తనను సోల్ని పట్టి పీడించేవాళ్ళే అంటే నా భర్త నాకు కావాలి భర్ పిల్లలు నా నాన్న రావట్లేదు తల్లి ఆవేదన నా కొడుకు నా ఎవరితో తీసుకుపోయింది ఇలా ఇన్ని ఆత్మలు ఏడుపు ఎక్కడ మనుషుల్ని సుఖంగా ఉండనిస్తుంది అందుకే నేను చెప్తాను యు ఆర్ పాస్ట్ ఆల్వేస్ హంట్ అ ప్రజెంట్ దెర్ ఈజ్ నో ఫ్యూచర్ ఫర్ ఫర్ ద పాస్ట్ యాక్టివిటీస్ దెర్ ఈజ్ నో ఫ్యూచర్ ఖచ్చితంగా పాస్ట్లో ప్రతి ఒక్కళ్ళ మేము మిస్టేక్స్ చేస్తాం మేడం చేసిన మిస్టేక్స్ ఎక్కడో ఒక చోట రియలైజేషన్ వస్తుంది అక్కడ నువ్వు కరెక్ట్ చేసుకోవాలి సరే ఈయనకి ఇన్ని రోజులు చేశాడు ఇన్ని రోజులు చేశాడు అది మళ్ళీ ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత అటు ఆ దేవుడు వీళ్ళ బాధ చూడలేక ఈమెకేమైనా జరిగిందేమో అని అనుకునే క్షణంలో ఈ మనిషి రియలైజ్ అయ్యి నా భర్త నాకు దక్కుతాడు నా కొడుకు నా దగ్గరకు వచ్చేస్తాడు అని వాళ్ళు ఒక ఒక మనిషి చనిపోయిందంటే బాధపడి ఉంటారు అందులో ఎటువంటి కానీ ఉన్న ఏదైతే పాస్ట్ ఉన్నాయో అయ్యో నా కొడుకు వచ్చేస్తాడో అనే తరుణంలో ఈ పిల్లోడు కాస్త అంటే మొత్తం డిపెండెంట్ అయ్యాడు ఉషా ఇప్పుడు గిల్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నా పిల్లలను నా భార్యను నా తల్లిని తండ్రిని మొత్తం తాగుబోతులాగా మారిపోయాను చెడ్డవాడిలాగా అంటే ఇప్పుడు ఈ పిక్చర్ తీసేస్తే అతను ఒరిజినాలిటీ కనిపిస్తుంది కదా నేను పిక్ నేను నేను బ్యాడ్గా బిహేవ్ చేసినా నేను అబ్యూజ్ చేసిన వాళ్ళను నేను కొట్టినా నేను బాధ్యతలు చేయలేను నేను తాగొచ్చుకో ఇప్పుడు అయిపోయినాక వాడు ఏ మొహం పెట్టుకుని వెళ్తాను నేను కూడా తొలిసి రావటము మీరు చెప్పింది నిజమండి ఆయనతో పాటు కరాటే కళ్యాణి గారు వర్క్ చేసిన ఆ ఫ్రెండ్షిప్ వల్ల ఆవిడ చాట్ ఒకటి బయటకు వచ్చింది మేబీ మీరు చూడలేదు అనుకుంటే అందులో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు ఆయన లేదు ఓపిక పట్టు అయిపోయింది ఏదో అయిపోయింది నీకు ఫ్యామిలీ ఉంది మేమంతా ఉన్నాం మనం ఆవిడ మెసేజ్ పెడితే ఆయన పెట్టిన మెసేజ్ లేదు నేను ఇప్పుడు అందరినీ ఇబ్బంది పెట్టాను నేను పోవాల్సిందే నాకు ఇది కరెక్ట్ నేను ఉండలేను చాలా ఇలాగా ఒక మందు బాగా తాగినవాడు వచ్చి కొట్టడం లేకపోతే వర్తట గొడవ పెట్టుకుంటాడు ఫుల్ మత్తులో ఉండి ఆ మత్తు అయిపోయి పడిపోయాక హీల్ బికమ్ సో గుడ్ అండ్ గిల్ట్ అట్లా అయ్యి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే వాళ్ళకి మొహం చూపించుకోరాక సేమ్ ఇప్పుడు ఈ ఒకటి అటాచ్మెంట్ ఈజ్ నో డౌట్ ఈ హ్యాడ్ అట్ ద సేమ్ టైం ఆ అటాచ్మెంట్ని కా డిటాచ్మెంట్గా కాంకర్ చేసే అంత రిలేషన్స్ ఎవరితో లేవు ఎక్కడ గిల్ట్ అనేదే హాంట్ చేసింది ఆయనని అట్ ద సేమ్ టైం వాళ్ళిద్దరిది రోజు పొద్దున్న లేసినప్పటి నుండి కలిసి ఉన్నారు కదా లివింగ్లో ఉన్నారు అసలు ఇంటికే వెళ్ళేవాడు కాదంట అట్లాంటప్పుడు అతనికి ఒక మెసేజ్ కూడా పెట్టాడు ఫోర్ డేస్ నుంచి రోజుకు ఒక పోస్ట్ పాప నేను వస్తున్నాను రెండు రోజుల్లో వచ్చేస్తాను లేకపోతే జిమ్ కోచ్ కాల్ చేస్తున్నాడు మనకి అంటే హీ డజంట్ టు కమ్ ఫ్రమ్ దట్ రియాలిటీని ఫేస్ చేసే దమ్ము లేదు రియాలిటీలోకి వెళ్తే ఏముంది అనేది ఆయనకి తెలిసిపోయింది రియాలిటీ లేకుండా అదే ఇల్యూషన్లో డెల్యూషన్లో ఉండటం జరిగింది అది బయటకొస్తే నేను తట్టుకోలేను అనే ఉద్దేశం అట్ ద సేమ్ టైం ఈ అమ్మాయిని కూడా వదలలేక ఉన్న రిలేషన్ని బట్టి కూడా అతను సూసైడ్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా బాధకరమే ఏ మనిషైనా ప్రాణం తీసుకున్నాడు అంటే కానీ దాన్ని ఏ రకంగా సమర్థించాలి అది కరెక్టా అంటే ఖచ్చితంగా కరెక్ట్ కాదు సో ఇక్కడ మెసేజ్కి ఏం మాట్లాడాల్సి వస్తుందంటే ఖచ్చితంగా మీరు ఇల్లీగల్ రిలేషన్షిప్స్ పెట్టుకునే ముందు ఫస్ట్ అసలు పెళ్ళి చేసుకోకముందే మీకు నచ్చిన అందగత్తెలనో లేకపోతే మీకు నచ్చిన భావాలు కాయిన్స్ ఉండే వాళ్ళనో ఎత్తుక్కోండి అయినాక కూడా ఫీలింగ్స్ జనరేట్ అవుతాయి మేడం అంటే మనుషులం ఫీలింగ్స్ జనరేట్ అవ్వడానికి ఈ ప్రపంచంలో ఇంతవరకు ఏ మందు రాలేదు ఏ మాకు రాలేదు ఏది రాలేదు ఓన్లీ మీ ఒక వాల్యూస్ నీ ఒక మనస్సు మాత్రమే కంట్రోల్ చేస్తుంది అట్లా అనుకున్న చోటి కల్లా అనుకున్న వాళ్ళతో అంతా మనం వెళ్ళదలుచుకుంటే అసలు ప్రపంచంలో అసలు ఎవరికి ఎవరికి సత్సంబంధాలు ఉండవు ఎవరికి ఎవరికి బాంధవ్యాలు ఉండవు బాధ్యతలు ఉండవు కాబట్టికే ఇగో ఇట్లా ఏమవుతుంది మేడం అని అంటే ఇది ఎండ్ ఉంటుంది మీ స్టోరీకి కాడ్ ఏం పడుతుంది మీకు తెలియదు కదా ఏ సినిమా ఎలా వెళ్తే ఏ శుభం కార్డు పడుతుందా అంటే ఇలాంటివి జరిగినప్పుడు ఏ రిలేషన్షిప్పు ఎక్స్టర్నల్గా స్టార్ట్ అయింది శుభం కార్డ్ అనేది ఉండదు ఇప్పుడు పో ఉన్నప్పుడు నరకయాతన పెట్టిండు తల్లి బాధ మాటలు వింటూ ఉంటే తల్లితో కూడా మాట్లాడేవాడు కాదంట ఆ తల్లి సొద వింటుంటే అసలు ఏడుపో కోడలి బాధ పెడుతున్నాడని ఏం చేయలేక అసలు నా మాట వినేవాడు కాదని బూతులు తిట్టేవాడని తల్లి తండ్రిని కూడా అంత నరక యాతన పెట్టాడు ఉన్నప్పుడు స సంతాయించాడు ఇప్పుడు వాళ్లకు చిన్న హోప్ ఏ రోజైనా మారి మా దగ్గరికి వస్తాడు అని అంత కష్టాలను దిగమింగుకున్న భార్యకి కానీ తల్లిదండ్రులకు కానీ పిల్లలకైతే అన్యం పన్యం లేకుండా హోప్ చేసి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా వీళ్ళకి భగవంతుడు సరే ఈ ఏడవడానికి ఆలోచించడానికి వాళ్లకు అంటే అసలు ఇంకో పెయిన్ ఉండేది కదా ఉన్నాడు రాలేదు అనేది అని కాకుండా ఇంకా ఒక బా చాలా గట్టి గుండె ఇచ్చేసి వీళ్ళను కూడా స్ట్రాంగ్ చేసి ఆ లేడీ ఎవరైతే భార్య ఉన్నదో ఆవిడకి చాలా శక్తి మన అందరి నుంచి ప్రేమ అభిమానాలు దొరికి ఆ పిల్లలు చక్కగా ఫ్యూచర్లో ఈ ఈ ఇదైతే జరిగిందో ఈ డ్రామా వల్ల లైఫ్లో ఎఫెక్ట్ నుంచి మరిచిపోయి వీళ్ళను ఒక మంచి కౌన్సిలింగ్లకు మంచి దారిలో పెట్టి మంచి పిల్లలుగా ఇది చాలా ఎఫెక్ట్ పడుతుంది ఉషా వాళ్ళకి పిల్లలకి ఆ చిన్న పిల్లలకి నరకం అది మనం నెక్స్ట్ జనరేషన్కి క్యారిన్ అవుతుంది పెయిన్ సో కాకుండా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఎవరైనా ఉన్న వాళ్ళకి ఇలాంటివి ఉన్నప్పుడు ఇదిగో ఇది మన ఎండ్ అని అనుకొని ఒక పారా హుషార్ అని ఒక ఒక ఖచ్చితంగా ఒక సిగ్నల్ అయితే వచ్చింది సో ఫ్యామిలీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి మీకు అస్సలు నచ్చట్లేదు భార్యలు కూడా భర్తల్ని భరించాల్సిన అవసరం లేదు ఈ కాలంలో ఖచ్చితంగా అంత మనసు లేని వాడిని కడుపుల లేని కౌగులించుకుంటూ వస్తుందా అని మనసులు లేని వాడిని ఎవరితోట తిరుగుతున్న వాడిని పిల్లల కోసము చేయండి మిమ్మల్ని మరి సెల్ఫ్ హరాస్ చేసుకోకండి అట్ ద సేమ్ టైం మగవాళ్ళు కూడా బాధ్యత తీసుకున్నప్పుడు భరిస్తూ అన్ని సెన్సెస్ని కంట్రోల్ చేసుకొని ఆ నావను సాగదీ సాగ తీసేవాడే భర్త అని మాత్రమే నువ్వు శబ్తం చేసి పెళ్లి చేసుకున్నావు అని మర్చిపోకుండా ఇలాంటి వాటికి లొంగకుండా ఉంటే బెటర్ చెప్పింది వండర్ఫుల్ అండి నిజంగానే ఎవరైనా సరే పక్క ట్రాక్ వెళ్ళిపోతున్నామన్నప్పుడు సెన్సెస్ ఏవైతే ఉంటుంటాయో మన కంట్రోల్లోకి తెచ్చుకొని కుటుంబం పిల్లలు భార్య అట్లీస్ట్ పిల్లల కోసమైనా ఆగాల్సిందే సో ఎండ్ ఆఫ్ ద గిల్ట్తో మనల్ని మనమే హెరాస్ చేసుకొని చనిపోయేదాకా సిచ్యుయేషన్స్ని క్రియేట్ చేసుకోవద్దని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ రస్తా గారు థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి